टोटल का डिपार्टमेंट्स व्यूज एंड आउटसाइड एडमिनिस्ट्रेशन ब्लॉक वाइस चांसलर चांसलर ऑफिस एंड गेस्ट हाउस टोटल का डिपार्टमेंट मा डिपार्टमेंट कूडा मीकु चूपिंचडं जरिगिंदी। ఇంకా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సరౌండింగ్స్ ఫ్లాగ్ సర్కిల్ ఏ వే ఎక్కడ ఉంది అన్నీ కూడా క్యాప్చర్ చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది। ఇంకా న్యూ జాయినర్స్ కూడా మేబీ డిసెంబర్లో రావచ్చు, అంటే బయట అయితే టాక్ అయితే వినిపిస్తుంది కానీ నేను మాత్రం షూర్ కాదు, ఏదో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను। న్యూ జాయినర్స్ వచ్చే సమయంలో మాత్రం తప్పకుండా మీరు ఒక బ్లాంకెట్ బాగా లావుపాటి బ్లాంకెట్ అండ్ స్వెటర్ మాత్రం తప్పకుండా తెచ్చుకోండి। ఎవరైతే సియు రాజులో జాయిన్ అవుతున్నారో తప్పకుండా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సియు రాజుకే ఇవ్వండి, ఎందుకంటే నెంబర్ వన్ సెంట్రల్ యూనివర్సిటీ టోటల్ యూనివర్సిటీలలో పోల్చుకుంటే అండ్ బిగ్ క్యాంపస్ ఆల్సో మేబీ 600 అబోవ్ అండ్ యూ విల్ ఫీల్ వెన్ విల్ యూ జాయిన్ హియర్ యువర్ ఫీల్ హ్యాపీ మేబీ బికాజ్ సేమ్ నేను కూడా స్టార్టింగ్లో 2 డేస్ అడ్జస్ట్ కాలేదు బికాస్ ఆఫ్ ఫుడ్, బట్ నవే డేస్ అయితే గోయింగ్ వెల్ ఎవ్రీథింగ్। ఇదండి టోటల్గా యూనివర్సిటీకి సంబంధించిన వ్యూస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ రోడ్స్ అన్నీ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక్కడ వైస్ ఛాన్సలర్ అండ్ గెస్ట్ హౌస్కి ఫ్రంట్ సైడ్గా ఒక బోర్డు అయితే ఉంది, ఆ బోర్డు ఏంటో చూద్దాం। ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కూడా చూసుకోవచ్చు, స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఫార్మసీ, ఇది వైస్ ఛాన్సలర్ అండ్ గెస్ట్ హౌస్కి ఫ్రంట్ సైడ్గా ఉన్నటువంటి బోర్డు। స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ టైప్ బి, సెంట్రల్ లైబ్రరీ, అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నాయి ఇవన్నీ। స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, ఆడిటోరియం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ లాంగ్వేజ్, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్, కేంద్రీయ విద్యాలయ, బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్, ఎగ్జిట్ గేట్ నెంబర్ 1। ఎగ్జిట్ గేట్ నెంబర్ 1 అంటే మీకు గేట్ నెంబర్ 2 అని చెప్పాను, అది గేట్ నెంబర్ 1। అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఫ్రంట్ సైడ్గా ఉన్నటువంటిది గేట్ నెంబర్ 1, దానికి 500 మీటర్స్ వెళ్తే గేట్ నెంబర్ 2 వస్తుంది, ఆ తర్వాత 1 కిలోమీటర్ వెళ్తే గేట్ నెంబర్ 3 వస్తుంది। దేర్ ఓన్లీ వీ కెన్ అలో అవుట్సైడ్ అండ్ ఇన్సైడ్, అదర్వైజ్ నో వన్, అంటే ఎవరు మనల్ని ఇన్సైడ్ అవుట్సైడ్ పోవడానికి మిగతా గేట్లలో ఛాన్సెస్ ఉండవన్నమాట। స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్. ఓకే, మరి వెళ్దాం, మళ్ళీ ముందుకు వెళ్దాం, మా డిపార్ట్మెంట్ కూడా మీకు చూపించాలి కదా। ఇక్కడ బోర్డు కూడా ఉంది, బీసీ రెసిడెన్సీ గెస్ట్ హౌస్ ఇవే। ఇది వైస్ ఛాన్సలర్ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్గా ఉన్నటువంటి వే, మనం ఈ వే ద్వారా హాస్టల్కు వెళ్ళొచ్చు అండ్ లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఆడిటోరియంకి వెళ్ళొచ్చు, డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు, అన్ని దాంట్లకు వీలుగా ఉంటుంది, అవుట్ సైడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట। ఇక్కడ ఇంకొక బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, ఆ బోర్డును కూడా చూద్దాం ఏంటో ఆ బోర్డు। స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఫార్మసీ బిల్డింగ్స్ రెండు ఇటువైపు, స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఫార్మసీ, ఇక్కడ వైస్ ఛాన్సలర్ బిల్డింగ్స్, ఇక్కడ స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ స్పోర్ట్స్ బిల్డింగ్స్ ఆల్సో, ఇక్కడ ఫ్లాగ్ సర్కిల్ చూడొచ్చు,
ఇక్కడ పవర్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి, న్యూ కన్స్ట్రక్షన్స్ చూడొచ్చు. బిల్డింగ్స్ ఏవో నిర్మాణంలో ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. నెక్స్ట్ వితిన్ మినిట్స్లో యోగా బిల్డింగ్, యోగా డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ని మనం చూస్తాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ ఫార్మసీ బిల్డింగ్. ఇది అటువైపు ఫ్లాగ్ సర్కిల్, ఫ్లాగ్ సర్కిల్కి ఫ్రంట్గా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. అక్కడ కనిపిస్తున్నటువంటిది మ్యాథమెటిక్స్ బిల్డింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించింది, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్. ఇది స్పోర్ట్స్ బిల్డింగ్. యోగా, స్పోర్ట్స్ సైకాలజీ ఏవో కొన్ని కొన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, లిఫ్ట్ యూజ్ చేద్దాం. లిఫ్ట్ ఫ్లోర్ నెంబర్ 3కి వెళ్దాం. అక్కడ యోగా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మన డిపార్ట్మెంట్ విజిట్ చేద్దాం. ఇది వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ అండ్ గెస్ట్ హౌస్ బిల్డింగ్. రిక్వెస్ట్ చేయడం జరిగింది, లోపలికి అలో ఇస్తారా లేదంటే లోపలికి అలో ఇవ్వమని చెప్పారు. అయితే అవుట్ సైడ్ మాత్రమే వీడియోస్ క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ టైం ఒకవేళ ఛాన్స్ ఇస్తే తప్పకుండా లోపలికి వెళ్ళి కూడా క్యాప్చర్ చేస్తాను. ఉన్నదైతే చూడండి, నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేశాను. ఓకే, మరి ప్రస్తుతానికైతే డిపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉన్నాను, కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేస్తాను, చూడండి. ఓకే, థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇది లిఫ్ట్, స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ అండ్ ఎంవ్యాస్ యూరాజ్ ఫ్యాకల్టీస్. కందిరీగలు, డిపార్ట్మెంట్ ఆఫ్ యోగా బిల్డింగ్, స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్. టోటల్గా ఇదండి మా డిపార్ట్మెంట్. ఇది క్లాస్ రూమ్ ఇన్సైడ్. టోటల్గా డిపార్ట్మెంట్ అవుట్ సైడ్ వ్యూ. ఇది మిడిల్ వ్యూ, నాట్ అవుట్ సైడ్. హానీ బీస్ కూడా ఉన్నాయి. హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ, స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ హెడ్ డిపార్ట్మెంట్స్. ఇది టోటల్గా స్పోర్ట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఈ బిల్డింగ్ మొత్తంగా. ఇంకా స్పోర్ట్స్ బయోకెమిస్ట్రీ, ఇక్కడ స్పోర్ట్స్ బయోకెమిస్ట్రీ. ఇది
స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఆల్సో ఉంది, స్పోర్ట్స్ బయో మెకానిక్స్ మెకానిక్స్ కూడా ఉంది. ఇంకా ఇది టోటల్గా ఫ్లోర్ నెంబర్ త్రీ. ఫ్లోర్ నెంబర్ టూకి వెళ్తే యోగా హాల్ వస్తుంది. యోగా హాల్ను కూడా చూపిస్తాను. ఇది యోగా హాల్. టోటల్గా ఇది యోగా హాల్. ఇది ఫ్లోర్ నెంబర్ టూ, మిడిల్ వ్యూ. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి మిడిల్ వ్యూ. ఇది మైక్రోబయల్ హైడ్రోమీటర్ ల్యాబొరేటరీ. ల్యాబ్స్ మొత్తం ల్యాబ్స్ ఉన్నాయి. జూనమిక్స్ పబ్లిక్ హెల్త్. టోటల్గా మిడిల్ వ్యూ. వాటర్ ఫెసిలిటీ, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సెకండ్ ఫ్లోర్ మొత్తం. ఇక్కడ లిఫ్ట్. ఇంకా ఈ లిఫ్ట్ నుంచి ఇటువైపు వెళ్తే మనకు ఇక్కడ ఒక వ్యూ ఈ విధంగా ఉంది. మనం ఫస్ట్ యూజ్ చేసినది ఇది ఎంట్రీ గేట్. ఎంట్రీ గేట్ నుంచి ఇటు సైడ్ వస్తే ఫస్ట్ ఫ్లోర్, అది గ్రౌండ్ ఫ్లోర్. మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది ఓన్లీ స్పోర్ట్స్ బిల్డింగ్ మాత్రమే, స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళ బిల్డింగ్. ఫ్రంట్ సైడ్ చూస్తే ఎం ఫార్మసీ వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఎం ఫార్మసీ వాళ్ళ బిల్డింగ్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్. టోటల్గా ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ. ఇక్కడ లిఫ్ట్. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్. లిఫ్ట్, రెండు లిఫ్ట్స్ ఉన్నాయి, అవుట్ వైపు ఇటువైపు. పైనుంచి క్యాప్చర్ చేశాను కదా, కింది నుంచి. నెక్స్ట్ అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాను. అంటే ఇది ఎగ్జిట్ గేట్. లిఫ్ట్ నుంచి ఇటువైపు వచ్చేస్తే ఎగ్జిట్ గేట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సైడ్ అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటిది ఎం ఫార్మసీ వాళ్ళ బిల్డింగ్. యోగా డిపార్ట్మెంట్కు నియర్గా బిసైడ్గా ఉన్నటువంటిది ఎం ఫార్మసీ. ఇది టోటల్గా ఎం ఫార్మసీ వాళ్ళ బిల్డింగ్. దీనికి ఫ్రంట్ బ్యాక్ వైపుగా ఉన్నటువంటివి అవి. ఇంకొక బిల్డింగ్ ఉంది, అది ఏదో చూద్దాం. మ్యాథమెటిక్స్ వాళ్ళది అది మేబీ. ఇంకొక విషయం ఏమిటంటే టోటల్గా బిల్డింగ్స్ క్లీన్గా ఉంటాయి ఎప్పటికీ. బాత్రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ, అంటే క్లీనర్స్ కూడా చాలా మంచిగా క్లీన్ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందించాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, మరి ఇది డిపార్ట్మెంట్ వే. వే నుంచి ఇటువైపు వెళ్తే వచ్చేస్తుంది. ఇటువైపు ఒక వే, ఇటువైపు ఒక వే. ఓన్లీ ఫ్యాత్ వే ఓన్లీ. ఇది రోడ్ మార్క్ రోడ్. ఇది ఎం ఫార్మసీ వాళ్ళ బిల్డింగ్.
ఇది ఫ్రంట్ వ్యూ, అటు సైడ్ ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ. మేబీ టూ సైడ్స్ డోర్స్ ఉన్నాయి, ఏది ఫ్రంట్ వ్యూ ఏది బ్యాక్ వ్యూ అనేది చెప్పడానికి కష్టం ఉంటుంది. ఇది బిల్డింగ్ ఏదో తెలీదు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ బ్యాక్ సైడ్గా ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఇక్కడ అంటే ఫ్లాగ్కు సంబంధించిన రంగులు వేసి చాలా ఎక్సలెంట్గా ఫ్రంట్ సైడ్ అయితే డెకరేట్ చేయడం జరిగింది, చూడవచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. బిల్డింగ్ ఏదనేది ఇక్కడ అయితే బోర్డు పెట్టలేదు. చూద్దాం మరి ఫ్రంట్ సైడ్, లోపలికైతే వెళ్దాం. చాలా ఎక్సలెంట్గా ఉందండి, ఫస్ట్ టైం లోపలికి రావడం ఇది. టోటల్గా ఇది లోపల వ్యూ. ఇది అవుట్ సైడ్ బిల్డింగ్స్. ఇది మ్యాథమెటిక్స్ బిల్డింగ్, అది ఏ బిల్డింగో తెలీదు, చూద్దాం మరి. ఓకే మరి వెళ్దాం, బ్యాక్ అయితే వెళ్తున్నాను. మొత్తం టోటల్ యూనివర్సిటీస్ తీసుకున్నట్లయితే మేబీ 17 or 12. మొత్తం టోటల్ యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నెంబర్ 1 సెంట్రల్ యూనివర్సిటీ అని మా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అందుకోసమనే నేను ఇక్కడ జాయిన్ అవ్వడం కూడా జరిగింది, నెంబర్ 1 సెంట్రల్ యూనివర్సిటీ అని. ఏది ఏమైతే బాగానే ఇక్కడ స్టడీ అయితే కొనసాగుతుంది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వెళ్ళడానికి ఇది ఒక వే. ఇక్కడ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాంప్యుటేషనల్ సైన్సెస్ ఎం ఫార్మసీ బిల్డింగ్కు ఫ్రంట్ సైడ్గా ఉన్నటువంటిది స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాంప్యుటేషనల్ సైన్సెస్ బిల్డింగ్ ఇది. దీని పక్కన ఉన్నటువంటిది ఏ బిల్డింగ్ అనేది అక్కడ బోర్డు పెట్టలేదు, ఏ బిల్డింగో తెలీదు. టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్స్, మేబీ ఇంటిగ్రేటెడ్ వల్లవా మరి ఎవరివి అని తెలియడం లేదు. ఇటు సైడ్ క్లోజ్ చేశారు, ఫ్రంట్ బ్యాక్ సైడ్ మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ సెక్యూరిటీస్ ఉన్నారు, ఇంకా నేను వాళ్ళని అడగలేదు. ఇది టోటల్గా ఇదొక బిల్డింగ్, ఇది టోటల్గా మా డిపార్ట్మెంట్. ఇది ఇక్కడ ఉన్నటువంటిది యోగా హాల్, అటు సైడ్ ఉన్నటువంటిది యోగా థియరీ క్లాసెస్ జరుగుతాయి అటు సైడ్. ఇది ఒక బిల్డింగ్.